అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం గోరింట్లపల్లిలో విషాదం జరిగింది. విద్యుత్ షాక్ తో స్టోర్ డీలర్ మారుతి ప్రసాద్ మృతి చెందాడు. ప్రస్తుతం గ్రామంలో చౌక దుకాణం డీలర్ గా ప్రసాద్ పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం అతని ఇంటి పశువుల పాక రేకుల షెడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇది గమనించని ప్రసాద్ కిటికీని తాకడంతో కరెంట్ షాక్ లోనే తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని గ్రామస్తులు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. డీలర్ మారుతి ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ దగ్గర ఓ ప్రైవేట్ అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన రామ్ సింగ్ గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ లక్ష్మి శంకర్ మోతీరామ్లను ఆసుపత్రికి తరలించారు. రామ్ సింగ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయడంతో అతన్ని కాపాడేందుకు ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం ఎన్ఎస్పేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. పొంగనూరుకు చెందిన శ్రీరాములు రెడ్డి యాక్టివాపై వెళ్తూ ఉండగా కుక్క అడ్డు రావడంతో కింద పడిపోయాడు. అదే సమయంలో బైక్ రావడంతో బైక్ బంపర్ తలకు తాకి చనిపోయాడు. శ్రీరాములు రెడ్డికి బైక్ తగిలించిన వ్యక్తిని అప్పగించాలని మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు సర్ది చెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు బైకిస్టుపై కేసు నమోదు చేశారు. వర్షాలకు సమృద్దిగా కురవాలని సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో గ్రామస్తులంతా కలిసి హనుమాన్ ఆలయంలో జలాభిషేకం చేశారు. గత 20 రోజులుగా వానలు లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. దాంతో శనివారం గ్రామస్తులంతా గ్రామ శివార్లోని బావిలో కట్టెల నిచ్చెన వేసి బిందెలతో నీళ్లు తెచ్చి హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. గుడిలో విగ్రహం ఉన్నంత ఎత్తు మేర నీళ్లు నింపారు. వరుణుడి దేవుడు కరుణించాలని పూజలు చేసి వేడుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో గ్రీన్ వాల్స్ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జాతీయ మానవ హక్కుల సాంస్కృతిక ప్రకృతి అభివృద్ది సంస్థ వాల్మీకి విద్యా సంస్థలు సంయుక్త భాగస్వామ్యంలో 2000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కదిరి ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుని 2000 మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టి పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని మానవ హక్కుల ప్రతినిధులు డాక్టర్ మురళీకృష్ణ భాస్కర్ నాయుడు జ్యోతిభాయి తెలిపారు. టిడిపి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శిగా మనోహర్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు పాచిగుంట మనోహర్ నాయుడును పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు సత్కారాలు సన్మానాలు చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. రేపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ దళిత బంధు సభ జరగనుంది. సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. మరోవైపు భారీగా వచ్చే వాహనాల కోసం పలుచోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. దళిత బంధు సభ 100% విజయవంతం అవుతుందని మంత్రులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు యుద్ద ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టూ చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు మరణాలు స్వల్పంగా క్షీణించాయి. నిన్న 38,667 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 3.6% తగ్గుదల కనిపించింది. కొత్తగా కరోనాతో మరో 478 మంది మరణించారు. దీంతో మరణాలు 430,000 మార్కును దాటాయి. దేశంలో థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఈ దశలో డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు నమోదవుతూ ఉండటం ఆందోళనకరంగా మారుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5కు చేరింది. అక్కడ మొత్తంగా 6 డెల్టా ప్లస్ కేసులు బయటపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముంబైలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.